నమస్కారం అందరికీ, దీపావళి శుభాకాంక్షలు. దీపావళి రోజున అందరూ ఉదయాన్నే లేచి తలస్నానం చేసి ఇంటిని అంతా శుభ్రం చేసుకొని కొత్త వస్త్రాలు ధరించి ప్రసాదాలు, స్వీట్స్ అన్నీ రకరకాలుగా తయారు చేసుకొని సాయంత్రానికల్లా లక్ష్మీదేవి పూజ చేసుకోవడానికి అందరూ సిద్ధమై చక్కగా కుటుంబంతో, పిల్లలతోటి పూజ చేసుకుంటాం. ఇంతవరకు చాలా బాగుంది, ఆ తర్వాతే ఇబ్బంది అంతా. అదేంటంటే ఇంకేం చేస్తాం, ఆ తర్వాత దీపావళి సందర్భంగా టపాసులు, పెద్ద పెద్ద బాణసంచాలు కాల్చడం, ఆనందంగా అందరితో పాటు వాళ్ళు అది కాల్చారంటే మనం ఇది కాల్చడం, అంటే ఇంకా పెద్దది కాల్చడం, ఇలా మనకు తెలియకుండానే కొన్ని పొరపాట్లు చేస్తుంటాంటాం. అంటే ఇటుపక్క సౌండ్ పొల్యూషన్, ఇటుపక్క ఈ బాణసంచాలతో తయారైనటువంటి మందు, రకరకాల కెమికల్స్తో తయారైనటువంటి అతి భయంకరమైనటువంటి పొల్యూషన్స్. ఈ పొల్యూషన్స్ మన ఊర్లోనే కాదు, మన జిల్లాలలో, మన రాష్ట్రంలో, ఈ దేశమంతా వ్యాప్తించి తీస్తుంది. దీనివల్ల మనకు తెలియకుండానే ప్రాణాంతకరమైనటువంటి వ్యాధులు మనకు సంభవిస్తాయి. చూడండి, ఇప్పటికే మనకు తెలియకుండానే ఇటు విద్యుత్ దీపాలకు, ఇటు టీవీలకు, మనం రోజు అంటిపెట్టుకునేటువంటి మొబైల్స్ ద్వారా, ఇంటర్నెట్ ద్వారా, వైఫైల ద్వారా చాలా రేడియేషన్స్ వస్తుంది. ఇటువంటి రేడియేషన్స్ వల్లనే మనం నష్టపోతున్నాం ప్రతిరోజు మన శరీరాన్ని. అంతేకాకుండా ఇప్పుడు ఇదొక స్పెషల్ పండుగ, స్పెషల్ నష్టాన్ని కలిగిస్తుంది. దీని ద్వారా మన శరీరము, మన మనసు, ఆలోచన అన్నీ నష్టపోతుంట. ఇంతటి భయంకరమైనటువంటి దానికోసం మనం ఎంతో ఖర్చు చేయడం జరుగుతూ ఉంటుంది. పూర్వము దీపాలు అంటే మట్టితో తయారు చేసినటువంటి ప్రమిదలతోటి ఒక ఆవు నెయ్యితో కానీ, నువ్వుల నూనెతో కానీ, కొబ్బరి నూనెతో కానీ దీపాలను వెలిగించేవారు. ఒకప్పుడు ఎలక్ట్రికల్ దీపాలు లేవు, అన్నీ ఈ దీపాలే. దీపావళి పండుగ రోజే కాకుండా ప్రతిరోజు ఇంటి ముందట చిన్న గూటిలాగుండి అందులో ఒక దీపం పెట్టేవాళ్ళు, గడప దగ్గర దీపాలు పెట్టేవాళ్ళు. దీంట్లో నుంచి వచ్చేటువంటి ఈ నెయ్యి ద్వారా కానీ, వీటి ద్వారా కానీ వచ్చేటువంటి ఒక రసాయనటువంటి మంచి ఆరోగ్యకరమైనటువంటి వాయువు వెల్లడించడం వల్ల మనకు కొంత పొల్యూషన్కు మనం తట్టుకోవడమే కాకుండా మనకు ఒక ఆరోగ్యాన్ని అందిస్తుంది. ఇప్పుడు కొంతమంది అయితే కొవ్వొత్తులు వెలిగిస్తున్నారు, కొవ్వొత్తులతోటే దీపాలు వెలిగిస్తున్నారు. చూడండి, కొవ్వొత్తులు అంటే ఏంటి? కొవ్వుతో తయారు చేసేవాడిని, అంటే జంతు కళేబరాల నుండి వచ్చినటువంటి నూనెను మైనంగా మార్చి వాటిని కొవ్వొత్తులుగా తయారు చేస్తారు. అటువంటి కొవ్వొత్తిని పవిత్రమైనటువంటి దీపావళి రోజున మనం వాటితో వెలిగించడం అనేది ఎంతవరకు కరెక్ట్ అండి? ఆలోచించండి, అన్నీ మనం నష్టం చేసేవే ఇవన్నీ కూడా. ఏదో రకంగా నష్టం మన శరీరానికి, మన చుట్టుపక్కల ఉన్నటువంటి వాతావరణాన్ని, చాలా కాలుష్యాన్ని మనం చేస్తున్నాం. ఇంతటి కాలుష్యాన్ని మనం చేసి మనం సాధించింది ఏమి ఉన్నదంటే ఏమీ లేదు.
ఈ పెద్ద పెద్ద టపాసుల వల్ల కాల్చడం వల్ల ఏమైనా లాభం ఉందా అంటే అలాంటిది ఏమీ లేదు. మరి ఏంటిది, ఎవరికి లాభం అవుతుంది? మనం ఆనందపడడం కోసం, మనం ఆనందాన్ని మనం కలిగిస్తుందేమో అన్న దాంతో మనకు తెలియకుండానే మనం అంతా నష్టపోతున్నాం. దానికంటే మన ఇంటి పక్కల, మన చుట్టూ దగ్గర, మన చుట్టుపక్కల కానీ మన దగ్గరలో ఉన్నటువంటి నిరుపేదలకు మనం పెట్టేటువంటి బాణసంచులకు పెట్టేటువంటి ఖర్చును, ఆ డబ్బును తీసుకెళ్ళి నిరుపేదలకు కానీ, ఒకరోజు తిని ఒకరోజు తినక పస్తులున్న వాళ్ళకు కానీ ఒక సహాయం చేయడం వల్ల, వాళ్ళకి తీసుకుపోయి వాళ్ళకి అందించడం వల్ల వాళ్ళకు ఒక రోజు మొత్తం కాదు, ఒక నెల మొత్తం కూడా వాళ్ళ కుటుంబం గడిచేటువంటి అవకాశం ఉంటుంది. అంత డబ్బు మనం ఒక రోజులో ఒక 2-3 గంటల్లో ఖర్చు పెడుతున్నాం. దీనివల్ల మనకేమొస్తుందండి? చూడండి, మీరు పూజలు చేస్తుంటారు, మనం అందరం పూజలు చేస్తుంటాం. మీరు పూజ చేయడం వల్ల మీకు పుణ్యం వస్తుందో లేదో కానీ, ఇటువంటి వారికి సహాయం చేయడం వల్ల మాత్రం పుణ్యంతో పాటు వాళ్ళ బ్లెస్సింగ్స్ దొరుకుతాయి మనకు. ఇంతకంటే గొప్ప పుణ్యం ఇంకేముంటుందండి? అటువంటి వారికి మన పిల్లల ద్వారా, మన పిల్లల చేతుల మీదుగా, వాళ్ళ ద్వారా అందియడం వల్ల వాళ్ళ భావితరాలకు కూడా మనం ఆదర్శంగా నిలిచే అవకాశం ఉంటుంది. పిల్లలకు ఒక కొత్త ఒరవడిని అలవాటు చేసేటువంటి మంచి పద్ధతిని మనం పెద్దవాళ్ళుగా ఒక ఆచరించే విధానాన్ని నేర్పిన వాళ్ళం అవుతాం. మన అందరం కూడా ఇక నుండి, ఈ దీపావళి నుండే మనం మొదలు పెడదాం ఇటువంటి మంచి కార్యాన్ని. ఇటు పొల్యూషన్కు దూరం అవుతూ, ఇటు ఆరోగ్యాన్ని సంపాదిస్తూ, నలుగురికి, నిరుపేదలకు, ఇంకెవరికైనా ఇబ్బంది ఉన్న వాళ్లకు మనం సహాయం చేయడం వల్ల వాళ్ళందరికీ ఒక బ్లెస్సింగ్స్ మనందరం దొరికే అవకాశం మనకుంటుంది. మన పిల్లలకు కూడా ఒక మంచి భవిష్యత్తును, మంచి అలవాట్లను తయారు చేసి భావితరాలకు కూడా ఒక మంచి ఇది చేయడానికి ఉంటుంది. ఈ సంవత్సరం మన సుప్రీంకోర్టు కూడా 2 గంటలు మాత్రమే ఈ టపాసులు కావడానికి పర్మిషన్ ఇచ్చింది. నా దృష్టిలో 2 గంటలు కాదు, ఇది పూర్తిగా బ్యాన్ చేయడం అనేది చాలా మంచిదని నా భావన. ఎందుకంటే ఇది బ్యాన్ చేయడం వల్ల మన టోటల్, మన దేశమే ఒక ఆరోగ్యానికి, ఒక మంచి పొల్యూషన్కు కొంచెం దూరం అవుతుంది. ఇక మీరు అనొచ్చు, ఇటువంటి టపాసులు మీద ఆధారపడే వాళ్లకు ఎంతో అంత ప్రభుత్వం వాళ్ళకు ఇచ్చి వాళ్ళకి ఏదో రకంగా హెల్ప్ చేయడానికి ముందుకెళ్ళచ్చు, కానీ మన దేశమంతా నష్టపోతుంది అనేది కూడా ప్రభుత్వం ఆలోచించాలి. ప్రభుత్వం ఆలోచించాలంటే మనం ముందు మనం కొనకడం ఆపేయాలి, అప్పుడు వాళ్ళు కూడా ఆలోచించడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మన పిల్లల భవిష్యత్తు కానీ, మన భవిష్యత్తు కానీ, మన భవిష్యత్తు ఎలాగో అయిపోయింది, మన పిల్లల భవిష్యత్తు కోసమైనా మనం ఆలోచించాల్సిన ధర్మం ఉంది. పిల్లలు ఆనందపడతారేమో, హ్యాపీగా ఉంటారని చెప్పేసి మనం టపాకాసులు తీసుకొచ్చి మనం ఇలాంటి డబ్బులు ఖర్చు పెట్టి చేస్తున్నాం. అదే డబ్బు నిరుపేదకి ఇవ్వడం వల్ల వాళ్ళు సంతోషించడమే కాకుండా, వాళ్ళు ఆనందపడడం కాకుండా, వాళ్ళ ద్వారా నుంచి వచ్చేటువంటి మన బ్లెస్సింగ్స్ మన పిల్లలకు కూడా పనిచేస్తాయి కదా. ఎంతకంటే కావాల్సినటువంటి పుణ్యం, ప్రసాదం ఇంకెక్కడ ఉంటుందండి? సో ఇక నుంచి మనందరం కూడా, నాతో పాటు మీరు అందరూ కూడా, ఇది చూస్తున్నటువంటి వారందరికి కూడా నేను చెప్పేది ఒకటే, మన అందరం కలిసి ఈ క్షణం నుంచే మనం ఈ ఆలోచనకు పునాది వేసి మనందరం కూడా మనం ఆ పెట్టే డబ్బు ఖర్చు ఏదైతే ఉన్నదో వారందరికీ మనం సహాయం చేసి కాస్తో కూస్తో ఉన్న ఈ జీవితం 4 రోజుల ముందు ఉండేటువంటి జీవితానికి సార్థకం, మానవ విలువలను మన జీవితానికి సార్థకం చేసుకునేటువంటి అవకాశం